క్రియేట్ చేయటానికి, అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకుముందు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేతకరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచికబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులను సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ప్రజల మీద హత్యలు చేసి ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేశాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి సవర రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి, ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచికబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు, ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో, దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అన్నమాట, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు, 36 రాజకీయ హత్యలను మాట్లాడు, నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి, యాజ్ అ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఎస్, ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 దాడులు అవి ఇవి అని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా, జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా, నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు, దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద? అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే, రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతమ్ శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. విజయ్ చింతకాయలు విజయ్ గురించి, చింతకాయలు విజయ్ గారిని
ఇలా చాలామంది మాటి మా టీడీపీ లీడర్ని కాకుండా జనసేన లీడర్ని కూడా గవర్నమెంట్ మీద అడ్వర్స్గా తప్పుగా ఒక పోస్టు పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీస్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీ లేసావు, ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి, ఒక అక్కడ ఏదో హత్య జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు. ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి నాలుగు జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు తెలుసా మీకు, అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా, క్రైమ్ నెంబర్ 137/24 అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4 జరిగింది. చనిపోయింది ఖాసిం, చంపింది కమల్ వైసీపీ అతను. కావలసే మీరు పొలిటికల్ రైవాలిటీ, అక్యూజ్డ్ బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్ టు టీడీపీ డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాజ్ కిల్డ్, ద డిసీజ్డ్ వాజ్ వేరింగ్ టీడీపీ స్కాఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ విచ్ లీడ్ ఆఫ్ అల్ట్రేషన్ వాటెవర్టీ. అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ 92/24 వెల్దుర్తి 9 జరిగింది, డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి, టీడీపీ అతను చనిపోయాడు. సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు అక్యూజ్డ్, అది కూడా పొలిటికల్ రైవాలిటీ. క్రైమ్ నెంబర్ 92/24 పుట్లూరు, అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపోయాడు, అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ 148/24 రాయదుర్గం పిఎస్, 9 జరిగింది ఇది, గొల్ల ఆదికేశవులు టీడీపీ, ఆయన్ని చంపేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, కేశవరెడ్డి అండ్ అదర్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి నాలుగు. ఆ నాలుగులో ముగ్గురు చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏం మొహం పెట్టుకుని 36 హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టుపట్టుపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు విషయం చెప్పను ఒకసారి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019 పీఠం ఎక్కిన తర్వాత 2020 ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు 14 సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏ రోజైనా అతని హయాంలో అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా ఒకసారి చెప్పండి? నువ్వు పీఠం ఎక్కిన సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద, ఇది అథెంటికేషన్, నేనేం వేగ్గా మాట్లాడట్లా, అబద్ధం చెప్పట్లా నీకులాగా. అంటే నువ్వు ఈరోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చుని పోవడానికి నాకు అర్థం. అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారుని ఎలా అయినా నిలిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలని ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రశ్న ముందు కూర్చున్నాను. ఈరోజు ఎవడైనా పరామర్శకు వెళ్ళి అమ్మ ఎలా జరిగింది, ఎంతమంది పిల్లలు, ఏంటి నీ పోషణ ఏంటి, నా మనిషివి కదా నీకు ఎంత కాంపెన్సేషన్ పార్టీ నుంచి ఎంత కాంపెన్సేషన్ ఇస్తాను, ఇలాంటివి మాట్లాడాలి. అతగాడు ఏం మాట్లాడాడండి, నీకు అమ్మఒడి వచ్చిందా, అమ్మఒడి నేనుంటే ఇచ్చేవాడిని, వసతి దీవెన ఇచ్చేవాడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా, అవన్నీ అయినాయా, ఇవన్నీ మాట్లాడతాడు ఎవడైనా? మైండ్ దొబ్బిందని తెలుసు మరి ఇంతలాగా జగన్మోహన్ రెడ్డికి పరామర్శ అంటే. నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి వెతుక్కుంటున్నాడు, దానికి మాచర్ల అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు, వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు. ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలనే ఉద్దేశంతో అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి హత్య జరిగిన చోటు రషీద్ గురించి మాట్లాడడం మానేసి, రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు. ఎస్, నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు.
ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు? ఎమ్మెల్యే గారి భార్యకి కేక్ తినిపించావు, 10 సార్లు నొక్కి 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 చెప్పావు. మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని నువ్వు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది. నేను చూపించమంటే చూపిస్తా, భారతి గారితో సెల్ఫీ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా. వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు. నేను దానికి ఏకీభవించట, చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంత బ్రూటల్గా చంపడం అనేది తప్పు. ఇమీడియట్గా అరెస్ట్ జరిగింది, రిమాండ్కి పంపించాం, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. నువ్వెళ్ళి రెచ్చగొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి, వినుకోండి, నువ్వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు. నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావట. ఓ పని చేయండి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు, అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకు వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడులు కట్టి బంధించావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు. ఇలాంటి సంఘటనలు, ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి అనందుకు పీక కోసి చంపేశావు. మరి వీటన్నిటి మీద మేమెవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ రోజు మేము ఎల్లు ఉండాలి? ఆ రోజు ఇవన్నీ మేము, ఆ రోజు ఇలాంటి జరిగిన సంఘటనలు, ఎస్ మేము కూడా ఒక బుక్ వేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ. నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఇంతమంది మీద హత్యలు జరిగినాయి, విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్ళి ఇచ్చాను, నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా, నీ దగ్గర అలాంటి ప్రూఫ్ ఏమైనా ఉందా, తీసుకొచ్చి చూపించు. నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నాను. నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా, నాకు ఒక ఛానల్ ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఎవడు మధ్యలో అడ్డగించొద్దు, ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టావు. ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. వాళ్ళ పరిస్థితి ఏంటరా అంటే, ఈరోజు కనీసం పోలీసు వ్యవస్థ ఒక ఇన్వెస్టిగేషన్కు, మీకు విషయం చెప్పాలండి, ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం అమరావతిలో ఉన్న పాపానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వలే తెలుసా మీకు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము 9 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం దానికి. ఒక అమరావతిలో ఉన్నది అన్న ఒకే ఒక పాపానికి అమరావతిని కిల్ చేయాలి కాబట్టి అక్కడ జరిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా మీరు కిల్ చేసేసావు. ఒక వెహికల్స్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, మెయింటెనెన్స్ లేదు, ఈవెన్ ఫింగర్ అథెంటికేషన్ అది లేదు. వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే అన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం నీ దగ్గర నీ కాపలాకి 1000 మంది పోలీసులను ఇంటి దగ్గర పెట్టుకొని, నువ్వు రోడ్డు మీద వెళ్తే పరదాలు కట్టడానికి, నువ్వు రోడ్డు మీద వెళ్తే చెట్లు నరగడానికి, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే బారికేడ్ చేయడానికి, నీకు కాపలా చేయడానికి మాత్రమే 5 సంవత్సరాలు పోలీసులను ఉపయోగించుకున్నావు. దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడానికి. ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారండి? ఎక్కడైనా పరదాలు కట్టారా? ఎక్కడైనా బ్యారికేడ్ వేసారా?